వైష్ణవి మానసిక సంఘర్షణ ఈ సినిమాకి మొత్తం ఆద్యంతో నిలబెట్టేసింది. అది చాలా సహజంగా ఉంది. ఈ రోజున ఎంతోమంది యూత్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ సోషల్ మీడియాలో కానివ్వండి, ఈ రోజున కాంటెంపరీ ఇష్యూస్లో కానివ్వండి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటి చాలా బాగా చేసింది. అండ్ ఎంత గొప్పగా వైష్ణవి చేసిందనడానికి, తను ఇనీషియల్గా ఒక బస్తీ అమ్మాయిలాగా ఉంది, అక్కడ ఏమాత్రం ఎటికెసి లేనటువంటి, ఏమాత్రం ఒక ఫైనల్ అండ్ ఫినిష్ అంటాం, అలాంటి ఫినిష్ లేనటువంటి ఒక అమ్మాయి. ఆ తర్వాత తన మేకోవర్లో ఒక అత్యద్భుత గ్లామర్గా తయారైందంటే, తను తీసుకున్న శ్రద్ధాశక్తులు కానివ్వండి, ఆ మేకోవర్లో తన ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, పెర్ఫార్మెన్స్లో తన ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, అండ్ ఎంత బాగా చేయగలిగిందంటే, ఎన్ని సీన్స్లో వావ్ ఈ అమ్మాయి చాలా మెచ్యూర్డ్ అమ్మాయి, చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, అద్భుతంగా చేసింది, ఎన్నోసార్లు అనిపించావు, ఫెంటాస్టిక్ మా, నీకు ఎన్ని సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉంది తనకి అని అంటే, గట్టిగా ఇదే ఫస్ట్ సినిమా, వావ్ ఇదే ఫస్ట్ సినిమా అంటే కాంట్ బిలీవ్ ఇట్, ఐ కాంట్ బిలీవ్ ఇట్, చాలా ఇదిగా ఉంది. ఇది వైష్ణవుని చూసి ఇప్పటిదాకా, సో అంత చక్కగా చేసిందంటే ఫస్ట్ పిక్చర్కి ఐ కాంట్ బిలీవ్ దిస్. అండ్ నేను అంటున్నాను, నా మాట వ్యర్థం కాదు, మనకి సహజ నటి జయసుధ గారు ఉన్నారు, గ్లామర్ డీ గ్లామర్ ఎలాగైనా చేయగలుగుతారు, అత్యద్భుతం చేస్తారు, అత్యంత సహజమైన నటి జయసుధ గారు. అలాంటి జయసుధ గారిని మళ్ళీ తలపించే యాక్టర్ ఎవరైనా వచ్చారంటే ఇంతవరకు నాకు తారసపడలేదు. వైష్ణవ్ని చూస్తుంటే ఆ రకమైన లక్షణాలు చాలా మెండుగా ఉన్నాయంటూ తను నాకు తన ఫ్యూచర్ కనబడుతుంది. సో అంత సహజత్వంగా చేసింది, అంత ఇంటెన్సివ్గా చేసింది, అంత న్యాచురల్గా పెర్ఫామ్ చేసింది. అండ్ అటు గ్లామర్గాను ఇటు డీ గ్లామర్ క్యారెక్టర్లోను అటు ఇన్డెప్త్ ఉన్న పెర్ఫార్మెన్స్ను చాలా అత్యద్భుతంగా చేయగలిగినటువంటి నటిగా వైష్ణవికి ఎంతో భవిష్యత్తు ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్, మా గాడ్ బ్లెస్ యూ. ఇది మనసు చూసిన మాటలు నీ గురించి. ఇక అండ్ రెండవ కుర్రవాడిగా చేసిన విరాజ్,